హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మార్కెట్ సార్ స్మార్ట్ ఇన్వెస్టర్. ఇక ఓవరాల్గా మార్కెట్ డీటెయిల్స్లో కనుక వెళ్ళినట్టయితే, మన మార్నింగ్ నుంచి కూడా మార్కెట్ సార్ ట్రెండ్ వైజ్లో కనుక అబ్జర్వ్ చేసుకున్నట్టయితే, రెపో రేట కట్ చేసిన కారణం చేత మార్కెట్స్లో నిన్న ఓవరాల్గా కరెక్షన్ బేసిస్ చూసాము. క్లోజింగ్ సమయాల్లో కూడా చూసుకున్నట్టయితే మార్కెట్స్ లోస్ వద్ద డేని క్లోజ్ చేయడం జరిగింది. ఈ రోజు చూసుకున్నట్టయితే వీక్లీ ట్రేడింగ్ లాస్ట్ డేని కనుక చూస్తే మార్కెట్స్ ఆ ఫ్లాట్ నోట్తో స్టార్ట్ చేసినప్పటికీ కూడా ఆ ఫ్లాట్ ట్రెండ్ని కూడా సస్టైన్ చేసుకోలేకపోయిందని చెప్పుకోవచ్చు. ఓపెన్ అండ్ లెవెల్స్ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఒక డిప్ అనేది వచ్చినప్పటికీ అగైన్ మనం కరెక్షన్ చూసాము. ఓవరాల్గా చెప్పుకోవాలంటే మార్కెట్స్లో ఈరోజు కొంత వోల్టైల్ మూవ్స్ అనేది ఎక్కువగా చూస్తున్నాము. ఒక అప్ మూవ్ అనేది వచ్చినప్పటికీ అది సస్టైన్ అవ్వలేక అగైన్ కరెక్షన్ అనేది వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం కనుక చూసుకున్నట్టయితే ఓవరాల్గా నిఫ్టీ విషయానికి వచ్చినట్టయితే ఆల్మోస్ట్ డేని 11,865 వద్ద స్టార్ట్ చేసినప్పటికీ కాసేపటికే 11,825 ఆ లెవెల్ని కూడా లోయర్ సైడ్ టెస్ట్ చేయడం అని చూసాము. ప్రస్తుతం కనుక చూసినట్టయితే 3 పాయింట్స్ నెగిటివ్గా 11,840 వద్ద నిఫ్టీ ట్రేడ్ అవుతూ వస్తుంది. సెన్సెక్స్ విషయానికి వచ్చినట్టయితే 14 పాయింట్స్ నెగిటివ్గా 39,512 వద్ద అయితే ట్రేడ్ అవుతూ వస్తుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా ఈరోజు ఎక్కువగా వాల్టైల్ మూవ్స్ అనేది బ్యాంక్ నిఫ్టీలో మనం చూడడం జరిగింది. ఓపెన్ లెవెల్స్ నుంచి కనుక చూస్తే ఒక మంచి ర్యాలీ అనేది బ్యాంక్ నిఫ్టీలో రావడం చూసాము. బట్ ర్యాలీ వచ్చినప్పటికీ కూడా అక్కడ నుంచి ఒక 30 to 50 పాయింట్స్ మధ్య కరెక్షన్ అనేది గమనించాం. అగైన్ బట్ చూసుకున్నట్టయితే ఒక రికవరీ చూసాము. ప్రస్తుతం ఒక 98 పాయింట్స్ పాజిటివ్గా 30,955 వద్ద బ్యాంక్ నిఫ్టీ ట్రేడింగ్ని కొనసాగిస్తోంది. ఇక నిఫ్టీ టాప్ గెయిన్స్ అండ్ లూజెస్లో చూసినట్టయితే భారతీయ ఇన్ఫ్రాటెల్ టాప్ గెయినర్గా లీడ్ చేస్తోంది 2.5% వరకు అప్మోతో. ఎంఎండ్ఎం 1.5%, బీపీసీఎల్ 1.21%, వేదాంత అండ్ ఐసీఐసీఐ బ్యాంక్ ఒక 1% వరకు అప్సైడ్లో ట్రేడ్ అవుతున్నాయి. అండ్ నిఫ్టీ లూజర్స్లో చూసుకున్నట్టయితే ఎస్ బ్యాంక్ టాప్ లూజర్గా ట్రేడ్ అవుతుంది ఒక 4% వరకు డౌన్ సైడ్తో. అట్ ద సేమ్ టైమ్ కొంత ఫార్మా రిలేటెడ్ స్టాక్స్ డౌన్ సైడ్లో ఉన్నాయి. డాక్టర్ రెడీ ల్యాబ్స్ అండ్ సిప్లా లాంటి స్టాక్స్ ఒక 1.5% నుంచి 2.5% మధ్య డౌన్ సైడ్లో మూవ్ అవ్వడం చూస్తున్నాము. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ 1.71%, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఒక 1.5% వరకు డౌన్ సైడ్లో ప్రస్తుతం ట్రేడింగ్ని కొనసాగిస్తున్నాయి. అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ మార్నింగ్కి ఇప్పటికీ కనుక చూసుకున్నట్టయితే కరెక్షన్ అనేది మరింత ఇంక్రీజ్ అవుతూ ఉండడం చూస్తున్నాము. లాస్ట్ ఒక 1/2 to 1 hour బ్యాక్ వరకు కూడా కొంత మిక్స్డ్గా ట్రేడ్ అయిన మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ ప్రస్తుతం చూసుకున్నట్టయితే కొంత సెల్లింగ్ ప్రెషర్కి లోన్ అవ్వడం చూస్తున్నాము. అడ్వాన్సెస్ 653గా ట్రేడ్ అవుతుండగా డిక్లైన్సెస్ చూస్తే 1063గా ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. ఇక ముఖ్యంగా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లూజర్స్లో కనుక గెయినర్స్ అండ్ లూజర్స్లో కనుక చూస్తే మిడ్ క్యాప్ గెయినర్స్లో చూస్తే పిరమిల్ ఎంటర్ప్రైజెస్, లక్ష్మీ విలాస్ బ్యాంక్, బజాజ్ హోల్డింగ్స్, ఐజీ పెట్రోకెమికల్స్, టాటా గ్లోబల్ బెవరేజెస్ అండ్ కేడీడీఎల్, శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ లాంటి స్టాక్స్ అన్ని కూడా చూసినట్టయితే ఒక 2 to 5% మధ్య అప్సైడ్లో మూవడం చూస్తున్నాము. ఇక మిడ్ క్యాప్ లూజర్స్లో కనుక చూసినట్టయితే రిలయన్స్ ఇన్ఫ్రా 10% అండ్ రిలయన్స్ క్యాపిటల్ ప్రస్తుతం 11.5% వరకు డౌన్ సైడ్తో 15 ఇయర్స్ లో వద్ద ఇది ట్రేడ్ అవుతూ రావడం చూస్తున్నాము. బయోకాన్ ఒక 3%, గ్రో ఫైనాన్స్ అండ్ అజంతా ఫార్మా ఒక 2 to 2.5% మధ్య ఈ స్టాక్స్ అన్ని కూడా డౌన్ సైడ్లో కరెక్షన్కి లోన్ అవడం చూస్తున్నాము. డే హైస్ వద్ద ట్రేడ్ అవుతున్న స్టాక్స్లో కనుక చూస్తే గోద్రేజ్ ప్రాపర్టీస్ ఒకటి ప్రస్తుతం 2.5% వరకు అప్సైడ్లో ట్రేడ్ అవుతుంది డే హైస్ వద్ద. అండ్ డే స్లోలో కనుక చూస్తే డిహెచ్ఎఫ్ఎల్ ఒక 13%, కోల్ ఇండియా 2% అండ్ ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఒక 2 to 2.5% మధ్య ఇది కరెక్షన్కి లోన్ అవుతున్నాయి. సెక్టర్స్ వైజ్లో కనుక గమనించినట్టయితే ఈరోజు ఎక్కువగా ఫార్మా స్పేస్లో సెల్లింగ్ అనేది మనం చూస్తున్నాం అనుకోవచ్చు. మార్నింగ్కి ఇప్పటికీ కూడా చూసుకున్నట్టయితే ఫార్మాలో కనుక చూస్తే సెల్లింగ్ అనేది మరింత ఇంక్రీజ్ అవుతూ రావడం మనం అబ్జర్వ్ చేస్తున్నాము. ఫార్మాలో అన్ని స్టాక్స్ లైక్ డాక్టర్ రెడ్డీస్ కావచ్చు, గ్లెన్మార్క్, లుపిన్, అరబిందో ఫార్మా, సిప్లా, సన్ఫార్మా, బయోకాన్, క్యాడిలా హెల్త్ కేర్ ఈ స్టాక్స్ అన్నీ కూడా చూసుకున్నట్టయితే కంప్లీట్ సెల్లింగ్ ప్రెషర్లో ఇవి మూవ్ అవుతూ ఉన్నాయి. అట్ ద సేమ్ టైమ్ ఎఫ్ఎంసీజీ స్పేస్లో కూడా చూసుకున్నట్టయితే కొంత సెల్లింగ్ అనేది కనిపిస్తోంది. మెటల్స్ అండ్ ఇంకా బ్యాంక్స్లో కనుక చూసుకున్నట్టయితే కొంత బయింగ్ అనేది మనం చూస్తున్నాము. ఇక ఓవరాల్గా మార్నింగ్ నుంచి మిడ్ సెషన్ వరకు ఉన్న మార్కెట్స్ ట్రెండ్పై అభిప్రాయం తెలియజేసేందుకు, అలాగే ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్ క్యాన్సర్ చేసేందుకు ప్రజెంట్ మన స్టూడియోలో ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ శేషు గారు అండ్ అరవింద్ గారు. సో వ్యూయర్స్, మీకు ఇలాంటి డౌట్స్ ఉన్నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు, సో దట్ మీ డౌట్స్కి ఆన్సర్స్ లభిస్తాయి. హై శేషు గారు అండ్ హై అరవింద్ గారు. శశి గారు, ఓవరాల్గా మార్కెట్స్ ఆ ట్రెండ్ చూసినట్టయితే ఫ్లాట్ నోట్తో డేని స్టార్ట్ చేశాయి, బట్ అక్కడ నుండి కూడా చూసుకున్నట్టయితే ఆ ట్రెండ్ని ఏదైతే స్టార్ట్ చేశాయో మార్కెట్స్ అక్కడ నుండి ఆ ట్రెండ్ని కూడా సస్టైన్ చేసుకోలేకపోయింది. ఎక్కువగా వాల్టైల్ మూవ్స్ అనేది మనం చూసాము. ఒక అప్ ట్రెండ్ వచ్చి ఫామ్ అయినప్పటికీ అది సస్టైన్ అవ్వకపోవడం, ఎగైన కరెక్షన్ చూడడం జరుగుతుంది. ఎక్కువగా వాల్టైల్ కరెక్షన్ అనేది మనకు కనిపిస్తోంది. సెక్టర్ స్టాక్స్ వైజ్లో కూడా చూసుకున్నట్టయితే ఈరోజు కొంత స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ అనేది చూస్తున్నాము. సో మీ ట్రెండ్ ప్రకారం కనుక చూసుకున్నట్టయితే మీరు మార్కెట్స్లో ఓవరాల్గా మార్నింగ్ నుంచి ఈ మిడ్ సెషన్ వరకు కూడా చూసుకున్నట్టయితే ఎలాంటి ట్రేడింగ్ని మీరు అబ్జర్వ్ చేస్తున్నారు? ఇప్పుడు మార్నింగ్ నుంచి ఇప్పటివరకు అని చూసుకుంటే మీరు అన్నట్టుగా మార్కెట్స్ బాగా వోలటాలిటీ అనేది, అంటే రేంజ్ అనేది మనకి చూసుకుంటే చిన్న మరీ నిన్నట్లాగా భారీ ఎత్తున మార్కెట్స్లో నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ రేంజ్ అనేది పెద్దగా లేకపోయినా కూడా చాలా వరకు ఫ్లాట్గా ఉన్నాయి. అయితే స్టాక్స్ మరీ ముఖ్యంగా నిన్నటి రోజు మనకి ఏదైతే కరెక్షన్ వచ్చిందో
మనకి చూసాము దాదాపు మెజారిటీ స్టాక్స్లో హెవీ సెల్లింగ్ అనేది మిడ్ క్యాప్ స్టాక్స్లో కనపడింది. దాంతోపాటు లార్జ్ క్యాప్ స్టాక్స్లో కూడా నిన్న సెల్లింగ్ చూసాము. దానికి అనుగుణంగా దీంట్లో ఈరోజు కొన్ని మనకి ఎఫ్ఎండ్ఓ బేస్డ్ స్టాక్స్లో లైక్ డిహెచ్ఎఫ్ఎల్ లాంటి స్టాకు మరింత వీక్ అయిపోయింది. దీనికి తోడు మనకి అనిల్ అంబానీకి చెందిన స్టాక్స్లో భారీ సెల్లింగ్ అనేది లాస్ట్ ఒక కొన్ని నెలలుగా చూస్తున్నాము. అది కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఈరోజు కానీ చూసుకుంటే రిలయన్స్ ఇన్ఫ్రా 76 రూపీస్ రావడము చూసాము. అదేవిధంగా రిలయన్స్ క్యాపిటల్ బిలో 100కి వచ్చేసింది. సో ఈ రెండు స్టాక్స్ని మనం ఎప్పటి నుంచో వద్దు, అవాయిడ్ చేయని చెప్తూనే ఉన్నాము. దీంతోపాటు పీసీ జ్యువెలర్స్ లాంటి స్టాక్లో కూడా హెవీ సెల్లింగ్ అనేది మిడ్ క్యాప్ కౌంటర్లో కనపడుతుంది. ఇక నిఫ్టీ పరంగా చూసుకుంటే నిఫ్టీకి సపోర్ట్ చేసిన స్టాక్స్లో నిన్న కొంచెం బ్యాంకింగ్ స్టాక్స్లో బాగా సెల్లింగ్ ఉంది. అయితే ఈరోజు కొంచెం 1-2 బ్యాంక్స్ కొంచెం పర్లేదు అనిపిస్తున్నాయి. ఈరోజు ఓవరాల్గా ఇండెక్స్లో కానీ చూసుకుంటే ఇన్ఫ్రాటెల్ ఒకటి, ఎంఎన్ఎం ఒకటి మనకి పాజిటివ్గా ఉంది. అంతకుమించి తర్వాత బ్యాంకింగ్లో ఐసీఐసీఐ బ్యాంక్ ఒకటి కొంచెం స్ట్రాంగ్ ఉందని చెప్పొచ్చు. మరోవైపు ఎస్ బ్యాంక్ టాప్ లూజర్ కానీ చూసుకుంటే రీసెంట్గా మనకి ఏదైతే వీక్ ఉన్న స్టాక్ ఉందో ఎస్ బ్యాంక్ అది ఈరోజు టాప్ లూజర్గా మనకు చూస్తున్నాము. అయితే ట్రేడర్స్ ఇక్కడ నుంచి చాలా వరకు మనం అంటే న్యూ గవర్నమెంట్ ఫామ్ అయినాక మార్కెట్ చాలా బుల్లిష్ ఉండొచ్చు అనుకున్నాం. బట్ ఈ ఎన్బిఎఫ్సి క్రైసిస్ ఏదైతే డిహెచ్ఎఫ్ఎల్ నుంచి వచ్చిందో దాని కారణంగా కొన్ని స్టాక్స్ కొన్ని సెక్టర్లు బాగా అంటే సెంటిమెంట్ నెగిటివ్ చేసే అవకాశాలు ఉన్నాయి. దాని కారణంగా ఈ విధంగా సెల్లింగ్ అనేది మనం మార్కెట్లో చూస్తున్నాం. ఇదొకటి. తర్వాత బ్యాంకింగ్ కూడా పిఎస్యు బ్యాంక్స్ కూడా కొంచెం నెగిటివ్ కావచ్చు. లైక్ అంటే గవర్నమెంట్ ఎక్కువగా ఫార్మర్స్కి లోన్ వేవర్ లాంటివి ప్రకటించడం ఇవన్నీ కూడా పిఎస్యు బ్యాంక్ సెంటిమెంట్ని బాగా దెబ్బతీస్తుంది. నిన్న కూడా చూసాము పిఎస్యు సిండికేటెడ్ బ్యాంక్ లాంటి స్టాకు ఆల్రెడీ పడింది, అది మరీ 10% దాకా పడడం చూస్తున్నాము. కాబట్టి పిఎస్యు బ్యాంక్స్ని షార్ట్ టర్మ్ అయినా లాంగ్ టర్మ్ అయితే నేను పర్సనల్గా రికమెండ్ చేయట్లేదు. ఎవరైనా బ్యాంకింగ్ వెళ్ళాలంటే ప్రైవేట్ బ్యాంక్స్లో బయింగ్ వెళ్ళమని చెప్తాను. ప్రస్తుతానికి ఇప్పుడున్న మార్కెట్లో బయ్ అండ్ డిప్స్, సెల్ అండ్ రాలీస్ రెండు కూడా వాడమని చెప్తాను. బయ్ అండ్ డిప్స్ కానీ చూసుకుంటే మనకి కొన్ని స్టాక్స్ మనకి అవుట్ పర్ఫామ్ చేసే స్టాక్స్ బయ్ అండ్ డిప్స్కి వెళ్ళమంటాను. మెజారిటీ స్టాక్స్ అన్నీ కూడా అంటే నిన్నటి రోజుతో కంపేర్ చేసుకుంటే అంటే నిన్నటి రోజు కరెక్షన్ తర్వాత అన్ని చాలా స్టాక్స్ సెల్ అండ్ ర్యాలీస్కి వచ్చాయి. కాబట్టి షార్టర్ మాత్రం మార్కెట్స్ కొంచెం ఫ్లాట్గా కన్సాలిడేట్ ఉండొచ్చు. 11,800 ఆ లెవెల్ కానీ కట్ అయిందంటే మార్కెట్ 11,600 దాకా రావడానికి అవకాశం ఉంది. ఈరోజు రేపట్లో మళ్ళీ మార్కెట్తో ఆగి లాస్ట్ 2 డేస్ వచ్చిన కరెక్షన్ ఆగి ఈ లెవెల్లో కన్సాలిడేట్ అయితే ఓకే, లేదంటే మాత్రం మరింత కరెక్షన్ రావడానికి అవకాశం ఉందండి. ఓకే అరవింద్ గారు, ఇక మీ విశ్లేషణ అంటారు మార్కెట్స్ పై, మార్కెట్స్ ట్రెండ్ పైన. ఒకటండి, మనకి ఎన్బిఎఫ్సి క్రైసిస్ మనకి గత ఆల్మోస్ట్ 6-8 మంత్స్ నుంచి కొనసాగుతూ ఉందండి. మనం కొద్దిగా ఏంటంటే వాళ్ళు బాండ్ పేమెంట్ రీపేమెంట్ ఒకటి మిస్ చేశారు జూన్ 4th రోజు, బట్ దే స్టిల్ హ్యావ్ టెక్నికల్లీ 7 డేస్ అండి. కాకపోతే అంటే ఈ లోపలనే క్రెడిట్ డౌన్ గ్రేడ్ చేయడం జరిగిందండి. దాంతోపాటు మ్యూచువల్ ఫండ్స్ కూడా రైట్ ఆఫ్ చేయడం జరిగింది. కొద్దిగా నెగిటివ్ ఎఫెక్ట్ అని చెప్పుకోవచ్చు అండి. ఇది ఎస్పెషల్లీ మనం అనుకుంటూనే ఉన్నాం కంటాజియన్ ఎఫెక్ట్, మిగతా వాటికి కూడా స్ప్రెడ్ అవుతుందండి. ఇట్ హాస్ బికమ్ మోర్ లైక్ సిస్టమిక్ అని చెప్పుకోవచ్చు. సో ఈ యాంగిల్లో చూసుకుంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో కొద్దిగా నెగిటివిటీ అయితే మార్కెట్లో ప్రివేల్ అవుతుంది. బట్ ఓవరాల్గా అపార్ట్ ఫ్రమ్ ఎన్బిఎఫ్సిస్ మిగతా సెక్టర్స్ చూసుకుంటే కొద్దిగా వీక్ నోట్లో ట్రేడ్ అవుతున్నాయండి. బట్ ఐ సీ ఇట్ యాజ్ మోర్ లైక్ అ మైనర్ కరెక్షన్ అని చెప్తానండి. ఇప్పుడు కూడా మార్కెట్ కానివ్వండి నిఫ్టీ కానివ్వండి డైరెక్షనల్ సపోర్ట్ కోసం చూస్తుందని చెప్పుకోవచ్చండి. మేబీ రేంజ్ బౌండ్లో ట్రేడ్ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. మేబీ 300-350 పాయింట్స్ రేంజ్లో, మేబీ 11,700-12,050 ఆ రేంజ్లో ట్రేడ్ అయ్యే అవకాశం అయితే కనబడుతుందండి. ఫర్దర్ సపోర్ట్ మనకు బడ్జెట్ నుంచే రావాలి. సో అక్కడ నుంచి ఎలాంటి సపోర్ట్ వస్తుంది, ఎలాంటి సెక్టర్ మీద ఫోకస్ చేస్తారు అనే దానిపైనే డిపెండ్ అయి ఉంటుందండి ఇక్కడ నుంచి ర్యాలీ కూడా. మోస్ట్ స్పెషల్ ఇప్పటి నుంచి కూడా డెఫినెట్లీ మీడియం స్మాల్ క్యాప్స్లో మాత్రం పికింగ్ జరగాలండి. ప్రతి డిప్ని వాడుకోవాలని చెప్తాండి. మేబీ ఎనీవేర్ బిట్వీన్ 7-8% అండ్ మిడ్ క్యాప్స్ ఈజ్ మనకి యావరేజ్ పాయింట్ అని చెప్తా డెఫినెట్లీ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 2-3 మంత్స్లో మన పోర్ట్ఫోలియోస్ బిల్డ్ చేసుకోవాల్సిన అవసరం అయితే కనబడుతుంది. కాకపోతే ఏంటంటే స్ట్రిక్ట్ క్వాలిటీ స్టాక్స్ అండి. ఇంతకుముందు మనకి మిడ్ క్యాప్లో కార్నేజ్ చూసాము. 2018 హెస్ బీన్ లైక్ అన్ఈవెంట్ఫుల్ అని చెప్పుకోవచ్చు అండి. సో అలాంటి కార్నేజ్ ఉన్న దాంట్లో మనకి యూనో అన్క్వాలిఫైడ్ స్టాక్స్ కానివ్వండి, క్వాలిటీ లేని స్టాక్స్ కానీ మనం రికగ్నైజ్ చేసాం. సో స్టిక్ టు క్వాలిటీ స్టాక్స్ చాలా వరకు ఫ్రంట్లైన్ మిడ్ క్యాప్ స్టాక్స్లో కూడా ఆల్మోస్ట్ మన 20-30% కరెక్షన్ గురై ఉన్నాయి. సో అలాంటి స్టాక్స్ని పిక్ చేసుకోమని చెప్తానండి. సో ఇట్స్ అ బాటమ్ అప్ అప్రోచ్ అండ్ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ విల్ డూ గుడ్ అండి. సో నెక్స్ట్ 2-3 మంత్స్లో మీ ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేయండి అండ్ అక్కడ నెక్స్ట్ 2-3 ఇయర్స్ డౌన్ ద లైన్ వ్యూతో మీ ఇన్వెస్ట్మెంట్స్ని ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం అయితే కనబడుతుందండి. ఓకే శేషు గారు, ముఖ్యంగా మనం చూసాము ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే జస్ట్ మార్నింగ్కి ఇప్పటికీ కనుక చూసుకున్నట్టయితే రిలయన్స్ ఇన్ఫ్రా కావచ్చు, రిలయన్స్ క్యాపిటల్, ప్రస్తుతం రిలయన్స్ గ్రూప్కి చెందిన స్టాక్స్లో ఒక భారీ పతనం చూస్తున్నాము. ముఖ్యంగా కనుక చూస్తే రిలయన్స్ క్యాపిటల్ 15 ఇయర్స్ లోస్ వద్ద ట్రేడ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం రిలయన్స్ ఇన్ఫ్రా కూడా చూసుకున్నట్టయితే మీరు అన్నట్టు 72 ఆ రేంజ్లో కూడా ట్రేడ్ అవుతూ ప్రస్తుతం కనుక చూసుకున్నట్టయితే రికార్డ్ లోస్ వద్ద ఇది ట్రేడ్ అవుతూ రావడం మనం చూస్తున్నాము. సో మార్నింగ్కి ఇప్పటికీ చూసుకున్నట్టయితే ఈ కరెక్షన్ అనేది మరింత ఇంక్రీజ్ అవ్వడం మనం చూస్తున్నాము. సో న్యూస్ ఏదైనా ఉందంటారా జస్ట్ ఈ కరెక్షన్కి, ఇక్కడ నుంచి కూడా చూసుకున్నట్టయితే ఇది మరింత ఇంకా లోయర్ సైడ్లోకి వచ్చే అవకాశం ఉందంటారా?
ఒకటండి, ఓవరాల్గా ఈ స్టాక్స్ చూసుకుంటే రిలయన్స్ ఏడీఐజీ ప్యాక్ స్టాక్స్ అన్నీ కూడా బాగా ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నాయండి. అన్నీ దాదాపు అన్నీ కూడా మనం చూస్తున్నాము, ఆర్కామ్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది, తర్వాత రిలయన్స్ ఇన్ఫ్రా, తర్వాత రిలయన్స్ క్యాపిటల్. ఈ విధంగా చూసుకుంటే ఓవరాల్ గ్రూప్ పరంగా చాలా ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నాయి. బిజినెస్ పరంగా చూసుకుంటే చాలా వరకు అంటే ఆర్కామ్ లాంటిది అయితే బిజినెస్ పరంగానే మనకి దివాలా తీసింది అని మనం అనుకోవచ్చు. కాబట్టి ఈ స్టాక్స్లో పెద్ద పెరిగే అవకాశాలు పెద్దగా లేవండి. ఇక్కడ నుంచి ఈవెన్ కరెంట్ లెవెల్స్ నుంచి కూడా పెద్దగా పెరిగే అవకాశాలు లేవు. ఏమాత్రం కొంచెం ర్యాలీ వచ్చినా కూడా దాన్ని ఉపయోగించుకొని ఎగ్జిట్ కావడానికి ప్రయత్నించేయండి. కొత్తగా చాలామంది ఏం చేస్తుంటారంటే ఇంత పడింది కదా అని కొంటూ ఉంటారు, అది అవాయిడ్ చేయమంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్కమే తీసుకుంటే 60 రూపాయల నుంచి 40కి వచ్చినప్పుడు 40కి వచ్చింది కదా అనుకున్నారు, తర్వాత 20కి వచ్చినప్పుడు 20కి వచ్చింది కొనేవాళ్ళు చాలా మంది 20లో కొన్నారు, అక్కడ నుంచి 2 రూపీస్ కూడా వచ్చేసింది. సో కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఫస్ట్ బిజినెస్ లేదండి, అది గమనించండి. కాబట్టి ఈ స్టాక్స్కి దూరంగా ఉండమని చెప్తాను. కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు, హలో. హలో మేడం, సతీష్ అరవింద్ గారు ఉన్నారండి? ఉన్నారండి, చెప్పండి మీ స్టాక్స్ ఏంటి? అది ఇండియా గ్లైకోల్స్, స్పెషాలిటీ కెమికల్స్ కింద వస్తుంది ఆ ప్రోడక్ట్. కేశవరామ్ ఇండస్ట్రీస్ ఈ రేట్ లో బై చేయొచ్చు. సెకండ్ స్టాక్ ఏంటన్నారు? కేశవరామ్ ఇండస్ట్రీస్. ఓకే, లాంగ్ టర్మ్ కడుగుతున్నారా షార్ట్ టర్మ్? ఇతోనా షార్ట్ టర్మ్ ఇండియా గ్లైకోల్స్, లాంగ్ టర్మ్. ఓకే, ఇండియా గ్లైకోల్స్ స్పెషాలిటీ కెమికల్స్ కింద వస్తుందా అడగండి మేడం. ఓకే, సో ఇండియా గ్లైకాల్ ఎగ్జాక్ట్లీ స్పెషాలిటీ కెమికల్స్లోకి రాదండి, వీళ్ళు మోర్ లైక్ గ్లైకాల్స్ అండ్ ఈ ఇథనాల్ ఇలాంటి రిలేటెడ్లో వస్తుందండి. ఎగ్జాక్ట్లీ డెరివేటివ్ ప్రోడక్ట్స్ అంటాం మనం, ఇథైల్ ఆల్కహాల్ డెరివేటివ్ ప్రోడక్ట్స్ అంటాం, అందులో స్పెషాలిటీ కెమికల్స్ కిందకి అయితే రాదండి ఎగ్జాక్ట్గా. బట్ ఏంటంటే థిన్ లైన్ ఉంటుంది ఆ డిమార్కేషన్లో. బట్ ఫండమెంటల్గా చూసుకున్నా కూడా నాకు పెద్దగా ఆప్టిమిస్టిక్ ఏం కనబడట్లేదండి స్టాక్. సో ఐ డోంట్ నో వై యూ హ్యావ్ చోజన్ దిస్ స్టాక్. ఈవెన్ కేశవరామ్ కూడా చాలా వీక్ నోట్లో కనబడుతుంది, మీరు ఎందుకు చూస్ చేసుకున్నారు నాకు తెలీదు. నా ఒపీనియన్ ప్రకారం అయితే ఈ షుడ్ బి ఇన్ ద ఫ్రంట్ లైన్ మిడ్ క్యాప్ స్టాక్స్ అండి ఈ టైంలో, ఎందుకంటే లార్జ్ క్యాప్స్లో కూడా మనం కరెక్షన్ చూస్తున్నాము. స్మార్ట్ మనీ ఏదైతే ఉందో అది రివాల్వ్ అవుతుందండి. ఇట్స్ టైమ్ దట్ యునో ఇట్ విల్ కమ్ ఇన్ టు ద మిడ్ క్యాప్ అని చెప్పుకోవచ్చు. సో నా ఒపీనియన్ ఫ్రంట్ లైన్ మిడ్ క్యాప్లో ఉండమని చెప్తానండి. సో కొద్దిగా స్టాక్ సెలెక్షన్ దగ్గర కొద్దిగా కేర్ఫుల్గా ఉండమని చెప్తాను. సెక్టర్స్ అయితే కార్పొరేట్ ఫైనాన్స్ బ్యాంక్స్ మిడ్ క్యాప్స్లో బాగా ఎఫెక్టివ్గా కనబడుతున్నాయండి, లైక్ ఆర్బీఎల్ కానివ్వండి, మనం డీసీబీ కానీ పది పది రికమెండ్ చేస్తూ వస్తున్నాం. మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా పాజిటివ్గా కనబడుతున్నాయి. ఐ థింక్ యూ షుడ్ లుక్ ఇన్ టు దెమ్. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, నరసింహరాజు, హలో. నమస్తే అమ్మ. నమస్తే అండి, చెప్పండి ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో, యా లుపిన్ ఎంఎండ్ఎం, టాటా ఎలక్సీ హోల్డ్ చేస్తున్నారా తీసుకోవాలనుకుంటున్నారా? 30% లాస్ ఫోన్ మేడం, ఇప్పుడు నేను చేసుకోవచ్చా? ఓకే, టాటా ఎలక్సీ లాస్ ఫోన్, 30% లాస్ లో ఉన్నారు. మీరు ఇప్పుడు మీరు చెప్పిన స్టాక్స్ ఎంఎండ్ఎం కానివ్వండి, తర్వాత లుపిన్ కానివ్వండి, ఇవన్నీ కూడా బాగా అంటే ఒక కొన్ని నెలల నుంచి కూడా కరెక్ట్ అవుతున్న స్టాక్స్ అండి. కాబట్టి ఇమీడియట్ ట్రెండ్ మాత్రం చూసుకుంటే నేను నా ఉద్దేశం ప్రకారము లుపిన్ లాంటి స్టాక్స్ కొంచెం వీక్గానే ఉండొచ్చు, ఈవెన్ ఎంఎండ్ఎం కూడా వీక్గానే ఉండొచ్చు. బట్ మీరు క్వాలిటీ స్టాక్లో ఉన్నారు కాబట్టి లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయండి. లుపిన్ పరంగా చూసుకుంటే మనకి ఫండమెంటల్ పరంగా చాలా స్ట్రాంగ్ కంపెనీ అండి. మెయిన్ వీళ్ళ బిజినెస్ మోడల్ కానీ చూసుకుంటే కొన్ని కొన్ని సెగ్మెంట్లో చాలా స్ట్రాంగ్ ఉన్నారు, లైక్ మనకి పల్మనాలజీలో చూసుకుంటే దాంట్లో చాలా స్ట్రాంగ్ ఉన్నారండి. దీంతోపాటు అదర్ ప్రోడక్ట్స్లో కూడా వీళ్ళు చాలా స్ట్రాంగ్ ఉన్నారు. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం మీరు లుపిన్ని హోల్డ్ చేయమని చెప్తాను. అయితే ఇమీడియట్ ట్రెండ్ మాత్రం లుపిన్ పెద్దగా అప్ ట్రెండ్ అయితే ఉండకపోవచ్చు, ఓవర్ ఏ పీరియడ్ లాంగ్ టర్మ్లో మీరు హోల్డ్ చేయమంటాను. తర్వాత టాటా ఎలక్సీ మాత్రం కొంచెం వీక్గా ఉండొచ్చండి. ఇది మాత్రం ఈవెన్ మార్కెట్ పెరిగినా కూడా నేను అనుకోవడం ఇక్కడ నుంచి పెరుగుతుంది అనుకోను. మీరు ఎక్కడ కొన్నారో టాటా ఎలక్సీ చెప్పలేదు, బట్ ఏదైనా కూడా టాటా ఎలక్సీలో మీరు మీ రేట్ వస్తే మీరు ఎగ్జిట్ కమ్మని చెప్తాను. ఎంఎండ్ఎంఎన్ అయితే హోల్డ్ చేయండి. ఇంకా కావాలంటే ఎంఎండ్ఎంలో మీరు యాడ్ కూడా చేసుకోండి, ఈవెన్ లుపిన్లో కూడా ఇంకా మీరు యాడ్ కూడా చేసుకోండి ఒక 2 ఏళ్ళు ఉద్దేశం ఉంటే. టాటా ఎలక్సీ మాత్రం మీరు కొన్న రేట్కి వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ కమ్మని చెప్తాను. కాకినాడ నుండి నారాయణ కాలర్ ఉన్నారు, హలో. నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. ఇండియాబుల్స్ హౌసింగ్ ఈ టైంలో ఈ రేంజ్ లో కొనొచ్చండి, బై చేయొచ్చండి. స్టాక్ ఏంటన్నారు నారాయణ గారు? ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్. ఓకే, అంటే లాంగ్ టర్మ్ కి తీసుకోవాలనుకుంటున్నారా? షార్ట్ టర్మ్ అండి, 6 మంత్స్ షార్ట్ టర్మ్ కి. ఓకే, ఒకటండి, మీరు షార్ట్ టర్మ్ అంటున్నారు కాబట్టి కంప్లీట్గా అసలు అవాయిడ్ చేయండి అండి. మీరు ఈవెన్ లాంగ్ టర్మ్ అయినా కూడా కంప్లీట్గా అవాయిడ్ చేయమని చెప్తాను. ఎందుకంటే మీకు చూస్తే ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ పెరుగుతుందండి, మా బాగా బాగా పడినప్పుడు ఆబ్వియస్గా ఒక 20% 30% పడినప్పుడు ఒక ఏదే స్టాక్ అయినా కూడా ఒక 5-10% రీట్రేస్మెంట్ అంటే షార్ట్ కవరింగ్ ర్యాలీ అనుకోవచ్చు, బాగా ఓవర్సోల్డ్ కారణంగా పెరుగుతూ ఉంటాయి. అటువంటి పెరగడం తప్ప ఈ స్టాక్ కంటిన్యూ ర్యాలీ అయితే ఉండకపోవచ్చు అండి. ఆల్రెడీ మనం చూస్తున్నాం ఈ హౌసింగ్ ఫైనాన్స్, ఎన్బిఎఫ్సి స్టాక్ లైక్ డిహెచ్ఎఫ్ఎల్,
లో స్టార్ట్ అయిన క్రైసిస్ స్లోగా ఒక్కొక్క కంపెనీకి అంటే ఓవరాల్ సెంటిమెంట్ని నెగిటివ్ చేస్తున్నాయి. దానికి తోడు ఈవెన్ ఇండియా బుల్స్ కూడా చాలా అగ్రెసివ్గా వీళ్ళు మార్కెట్ క్యాప్ కానీ చూసుకుంటే ఒక టైంలో మనకి హైయెస్ట్ హెచ్డిఎఫ్సి తర్వాత సెకండ్ మార్కెట్ క్యాప్ వీళ్ళే ఉన్నారండి. అంటే అంత తక్కువ టైంలో అంత బిజినెస్ ఏ విధంగా చేశారు అనేది కూడా మనకి ఇవన్నీ కూడా ఆలోచించాల్సి ఉంటుంది. కాబట్టి ఇండియా బుల్స్ హౌసింగ్ని మీరు కంప్లీట్గా అవాయిడ్ చేయండి. మీరు షార్ట్ టర్మ్ వ్యూతో 6 నెలల కోసం తీసుకోవాలనుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొనుక్కోండి. ఇంట్రెస్ట్ రేట్స్ కూడా తగ్గుతున్నాయి కాబట్టి గవర్నమెంట్ న్యూ గవర్నమెంట్ దగ్గర 1 లక్ష కోట్లు ఇమీడియట్గా ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ఫ్రా వైపు చేసే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి కాబట్టి మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా పెరిగే అవకాశం ఉందండి. పిఎన్సీ ఇన్ఫ్రా లాంటి స్టాక్ని మీరు ఎవరి డిప్లు కూడా కొనుక్కోండి. హైదరాబాద్ నుండి రాజు కాలర్ ఉన్నారు. హలో హలో సార్. హలో మేడం. రాజు చెప్పండి. బోరోసిల్ ఇంకా సెకండ్ స్టాక్ ఏంటన్నారు? ఓకే, అంటే హోల్డ్ చేస్తున్నారా తీసుకోవాలనుకుంటున్నారా? తీసుకోవాలనుకుంటున్నా. ఓకే, ఈ రెండు బాగాలేకపోతే మేడం కన్స్ట్రక్షన్ సంబంధించి అయిన మంచి స్టాక్స్ చెప్పండి. ఓకే. బోరోసిల్ అడిగినట్టున్నారండి మీరు. నా ఒపీనియన్ ప్రకారం కొద్దిగా ఎక్స్పెన్సివ్ బై అవుతుందండి. వీళ్ళకి ఆర్ఓఐ లెవెల్స్ కూడా సింగిల్ డిజిట్స్లో ఉంటాయండి. బట్ కాకపోతే ఏంటంటే వీళ్ళకి ఆపర్చునిటీ వైజ్గా చూసుకుంటే ఓకే అండి. కాకపోతే వీళ్ళు ఇంతవరకు అయితే అది ప్రూవ్ చేసుకోలేకపోయారు. నా ఒపీనియన్ ప్రకారం మేబీ కరెక్షన్స్లో అటెంప్ట్ చేసుకోవచ్చండి. ఇప్పుడున్న ప్రైసింగ్ కొద్దిగా హై అవుతుంది. నాకు అవుట్లుక్ కూడా పెద్దగా పాజిటివ్గా అనిపించట్లేదు. అండ్ మీరు రెండో స్టాక్ కూడా ఐఎఫ్సీ అన్నట్టున్నారు, చాలా వీక్గా కనబడుతుందండి. నా ఒపీనియన్ ప్రకారం మీరు కొద్దిగా పర్ఫార్మింగ్ సెక్టర్స్లో ఉండాలండి. పాసిబ్లీ ఇప్పుడు మిడ్ క్యాప్స్లో ఇన్ఫ్రా ఒకటి బాగా పర్ఫామ్ చేసే అవకాశం కనబడుతుందండి. నేను రికమెండ్ చేస్తూ వస్తున్నానండి కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్, అశోక బిల్కాన్. అండ్ దాంతోపాటు మేబీ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ మిడ్ క్యాప్స్లో డీసీబీ బ్యాంక్ అనేవ్వండి, ఆర్బీఎల్ బ్యాంక్ అనేవ్వండి చాలా అద్భుతంగా పర్ఫామ్ చేసే అవకాశం కనబడుతుంది. ఇంతకుముందు ఏంటంటే ఎన్బిఎఫ్సీస్కి ఏదైతే మార్కెట్ షేర్ లూజ్ అయ్యారో అవన్నీ కూడా మనకి బ్యాంకింగ్ సైడ్ వచ్చే అవకాశం కనబడుతుందండి. సో నా ఒపీనియన్ ఐ థింక్ స్టిక్ టు పర్ఫార్మింగ్ సెక్టర్స్ అండి, అట్లీస్ట్ ఫర్ నెక్స్ట్ 2 ఇయర్స్. నల్గొండ నుండి ప్రదీప్ కోలర్ ఉన్నారు. హలో. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. యా, గుడ్ ఆఫ్టర్నూన్ ప్రదీప్, చెప్పండి. మేడం, నాది 30,100 దగ్గర కాల్ ఆప్షన్ ఉందండి నెక్స్ట్ ఎక్స్పైరీకి థర్స్డే. ఓకే. ఇంకోటి మ్యారికో వచ్చేసి 375 దగ్గర 300 షేర్స్ ఉన్నాయి. ఈ రెండింటి గురించి చెప్తుంది. 30,100 దగ్గర హోల్డ్ చేస్తున్నారు కాల్ ఆప్షన్? అవును మేడం, కాల్ ఆప్షన్. ఓకే. అంటే వీక్లీ బేసిస్లో మీరు యాక్చువల్గా చెప్పాలంటే బ్యాంక్ నిఫ్టీ నిన్నటి రోజున బాగా వీక్ అయిందండి. అవి ఇంకొకసారి అంత పడితే ఒక 600-700 పాయింట్లు ఒకసారి పడినప్పుడు మళ్ళీ రికవరీ అనేది అంత ఫాస్ట్గా రికవరీ ఉండదండి, అది గమనించాలి. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం చాలా వీక్ ఉంది. ప్రస్తుతానికైతే మీరు నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే మీరు ర్యాలీస్ని ఎగ్జిట్ కమ్మనే చెప్తానండి. నెక్స్ట్ వీక్ అయినా కూడా మార్కెట్లో పెద్ద మనం ఈవెన్ గ్లోబల్ మార్కెట్స్ పెద్ద నెగిటివ్ లేదు అది మీరు గమనిస్తే. కాబట్టి పెద్ద ర్యాలీస్ వచ్చే ఈవెన్ ర్యాలీస్ వచ్చే అవకాశాలు కూడా లేవు. కాబట్టి మీరు ఎగ్జిట్ కాండి. ఏమాత్రం మండే కానీ ట్యూస్డే కానీ ర్యాలీ వస్తే ఎగ్జిట్ కాండి. ఈ లోపలే మీకు ప్రీమియం కూడా కరిగిపోతూ ఉంటుందండి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. బ్యాంక్ నిఫ్టీ అయితే చాలా స్ట్రాంగ్గా పెరిగే అవకాశాలు నెక్స్ట్ వన్ వీక్లో అయితే లేవండి. లాస్ట్ కాలర్ చూద్దాము. కృష్ణారావు ఉన్నారు కాలర్. హలో. హలో కృష్ణారావు గారు, చెప్పండి. హోల్డ్ చేస్తున్నారండి ఇది మీరు ఆల్రెడీ? ఎంతలో తీసుకున్నారు? పెద్దగా పాజిటివ్ అయితే ఏం కనబడట్లేదండి. మీ ప్రైసింగ్ కూడా పర్వాలేదండి. 25 అన్నారు, సేమ్ అదే ప్రైస్లో ట్రేడ్ అవుతుంది. పెద్దగా సర్ప్రైజ్ ఉండవండి స్టాక్లో. మేబీ అలా ఏదో ఒక క్వార్టర్లో గుడ్ రిజల్ట్స్ ఇచ్చినప్పుడు మేబీ రియాక్షన్ అయితే ప్రైస్ రియాక్షన్ ఉంటుంది. అది కూడా ఫిజిల్ అవుట్ అవుతూ ఉంటుందండి ఇలాంటి స్టాక్స్లో. నా ఒపీనియన్ పెద్దగా పర్ఫామ్ చేసే స్టాక్ అయితే కాదండి, ఫైనాన్షియల్ పరంగా కూడా పెద్దగా స్ట్రాంగ్గా కనబడట్లేదు. నా ఒపీనియన్ ఐ థింక్ యూ నీడ్ టు ఎగ్జిట్ అండి స్టాక్. ఎందుకంటే డౌన్ సైడ్ లేకపోయినా కూడా మేబీ అప్సైడ్ కూడా అక్కడ కనబడట్లేదు. ఇదేంటంటే మీరు ఆపర్చునిటీ కాస్ట్ కింద మిగతా ఆపర్చునిటీస్ అన్ని లూజ్ అవుట్ అవుతారు కాబట్టి ఐ థింక్ యూ నీడ్ టు గెట్ అవుట్ ఆఫ్ ద స్టాక్ అండి. బీ ఇన్ ద పర్ఫార్మింగ్ స్టాక్స్ అండి, నాట్ ఇన్ దీస్ లగార్డ్స్. థ్యాంక్ యూ శశి గారు అండ్ థ్యాంక్ యూ అరవింద్ గారు. సో వ్యూస్, ప్రస్తుతం మార్కెట్ ట్రెండ్ చూస్తే నిఫ్టీ ఒక 30 పాయింట్స్ నెగిటివ్గా 11,813 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 1 or 2 పాయింట్స్ నెగిటివ్గా 39,427 వద్ద ట్రేడ్ అవుతుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఒక 15 పాయింట్స్ నెగిటివ్గా 30,842 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తుంది. ఇది వాల్టీ స్మార్ట్ ఇన్వెస్టర్, స్టే విత్ అస్.